గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిఏకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ చూస్తున్నాం. మొత్తం బకాయిలు ఒకేసారి చెల్లింపు అని చెప్పి, సో ఉద్యోగస్తులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి మొత్తం ఉద్యోగస్తులకు చెల్లింపు అని చెప్పి ఇక్కడ చూడొచ్చు. సెప్టెంబర్లో ప్రకటించిన ప్రకటన ప్రకారం లక్షల మంది ఉద్యోగులకు 3 నెలల డిఏ బకాయిలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. కొంతమంది ఉద్యోగులకి సెప్టెంబర్ నెల జీతంతో పాటు చెల్లించడం అయితే జరిగింది, కొందరికి అక్టోబర్ నెల జీతంతో కలిపి వేస్తారు. సో జూలై నెల నుంచి డిఏలు అయితే వర్తించనున్నాయి. సో డిఏ మనకి 5% మనకి ఫిక్స్ చేయడమే జరిగింది ఫ్రెండ్స్. సో ముందుగా మనకి 4% అని చెప్పినటువంటి ప్రభుత్వం 5% పెంచడమే జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, లెవెల్ 1 నుంచి లెవెల్ 4 వరకు వేర్వేరు చార్ట్లు అయితే ఉన్నాయి. సో 18,000 సంబంధించి బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగస్తునికి, అదేవిధంగా దశల వారీగా డిఏ అయితే ఇక్కడ అలవెన్స్ అనేటువంటిది ఉద్యోగస్తునికి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. సో అదేవిధంగా మనకి ప్రభుత్వ ఉద్యోగులు అటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డిఏకి సంబంధించి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పటికే విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం రుణం కూడా తీసుకురావడం అయితే జరిగింది. సో మొత్తంగా ఇది డిఏకి సంబంధించిన పూర్తి సమాచారం. ఇటువంటి న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎయిట్ వన్.